వరల్డ్ నేచురోపతి డే సందర్భంగా నెల్లూరు సిటీ గొలగమూడి రోడ్డులో శ్రీ విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ గ్రీన్ విజన్ స్వర్ణ ఫార్మా వ్యవస్థాపక చైర్మన్ శ్రీమతి సువర్ణకుమారి ఆధ్వర్యంలో స్విమ్స్ సిద్ధ వైద్య పరిశోధన తిరుపతి వారి సహకారంతో శిక్షణా తరగతుల్ని 3 రోజుల పాటు జరిపారు. సర్టిఫికేట్ ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లలితా మహేశ్వర ఆశ్రమం లలిత భరద్వాజ దత్తపీఠం ఇందుకూరుపేట పీఠాధిపతి శ్రీ 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 రామాయణం మహేశ్వరం వారు తదితరులు పాల్గొన్నారు. షుగర్ ఇప్పుడు మనం ప్రతి ఒక్క జనాలకి షుగర్ అనేది నార్మల్ అయిపోయింది. ఆ షుగర్ని కంట్రోల్ చేసేదానికి మా గ్రీన్ విజన్ స్వర్ణ ఫార్మా తరఫు నుంచి ప్రిపరేషన్ చేస్తున్నాము. దాని మీదే గురువు గారికి చెప్తున్నాము. ఇప్పుడు ఒక 4 రోజుల్లో షుగర్ పూర్తిగా నిర్మూలన చేసేదానికి మా ఫార్మా నుంచి మా గురువు గారు పులంగనూరు నుంచి వచ్చారు. ఆయన ద్వారా నేర్చుకొని మెడిసిన్ తయారు చేస్తున్నాము. అది తొందరలో ఒక 1 మంత్ 2 మంత్స్లోనే రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఉండేది ఈ పొల్యూషన్కి స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలామందికి వస్తుంది. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర ఉండే మెడిసిన్ ఏంటంటే ఒక 1 వీక్లో రిజల్ట్ వస్తుంది. 1 వీక్ అనే కాదు, తొందరగా ఇంకా ఎటువంటి పొల్యూషన్ వచ్చినా కూడా అటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి బాడీని చిన్నపిల్లల్లో ఎలాగైతే ఉంటారో అలా చేసేదానికే నేను ఒక ఫార్మా ఎన్రోల్ చేసుకున్నాను. ఆ ఫార్మాలో మొత్తం మెడిసిన్ తయారు చేసి పంచాలని చెప్పి అనుకున్నా. ఈ ఫార్మాకి మాకు తిరుపతి నుంచి సిద్ధ రీసెర్చ్ సెంటర్ నుంచి కూడా డాక్టర్స్ అందరూ సహకరిస్తున్నారు. డాక్టర్స్ మెడిసిన్ అనేది ఇలా చేయాలని మాకు సపోర్ట్ కూడా ఇస్తారు. ఎవ్రీ మంత్ వచ్చి మేము చేసే మెడిసిన్ రీసెర్చ్ చేసేదానికి అందరిది సహకారంతో మా ఫార్మాలో కొత్త కొత్త మెడిసిన్ లైఫ్ లాంగ్ తినకుండా తొందరగా కంట్రోల్ అయిపోయే మెడిసిన్ తయారు చేస్తామని చెప్పి ఆలోచన చేస్తున్నాం. భగవంతుడి కృపతోటి ఆ మెడిసిన్ తయారవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా ట్రస్ట్ ద్వారా కూడా చిన్న కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ని కూడా పెట్టుకొని ఆ ఓల్డ్ ఏజ్ ఇంట్లో డబ్బులు ఫంక్షన్స్ వస్తున్నా కూడా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని కానీ ఒక 4 ఐదుగురిని పెట్టుకొని ఆ పెద్దవాళ్ళకు కూడా మా మందులు ఇస్తూ సేవ చేయాలని చెప్పనేసి మేము అనుకుంటున్నాము. దానికోసమే ఈరోజు లలితా పీఠం ఇందుకూరుపేట భరద్వాజ ఆశ్రమం నుంచి మహేష్ రామాయణ మహేష్ స్వామి గారు మా ట్రస్ట్కి వచ్చారు. ఆ స్వామి తరపు నుంచి కూడా కొన్ని ఆలోచనలు సలహా సూచనల మేరకు నడవాలని చెప్పి అనుకుంటున్నాము. మా ట్రస్ట్ గొలగమూడి రోడ్డు విశ్వంభర నగర్లో విశ్వంభర చారిటబుల్ ట్రస్టు గ్రీన్ విజన్ స్వర్ణ ఫార్మా ప్రతి ఒక్కటి నేచురోపతి వైద్యశాల కూడా ఇక్కడే నిర్మించాము. నేచురోపతిలో కూడా నెలకు ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళకి మెడిసిన్ని ఫ్రీగా ప్రమోట్ చేస్తాము. అక్కడ మాకు తిరుపతి నుంచి సిద్ధ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కూడా వచ్చి ఎవ్రీ మంత్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడతారు. ఆ క్యాంప్ కూడా ఇక్కడే అరేంజ్ చేసుకుంటూ అందరికీ ఆయుర్వేదాన్ని అవేర్నెస్ చేయాలని చెప్పి మా ట్రస్ట్ ద్వారా ఆలోచన చేస్తున్నాం. అని ఈ విధంగా మాకు ఇంతమంది సహకారం చేసినందుకు అందరికీ పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను, పెద్దవాళ్ళకి నమస్కరిస్తున్నాం. ధన్యవాదాలు. స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యోరిష్టదేవైః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. చారిటబుల్ ట్రస్ట్ విశ్వంభర నగర ఆవరణకు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. దాదాపు 2 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసి ఎన్నో బాల అరిష్టాలు ఎదుర్కొని ఇంటి సమస్యలతో బయట కరోనా సమస్యలతో బ్రేక్ జరిగింది. వాస్తవానికి అయితే గత 7 ఏళ్ల క్రితమే ఇక్కడ ఆర్భాటంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమందిని పిలిచి శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఇంకేమైనా సరే ఆమె లక్ష్యం ఏంటంటే
ప్రశాంతమైన వాతావరణంలో తన సేవలను కొనసాగించాలని ఇక్కడ ఒక అనాథలైన వృద్ధులకి అనాథలకి ఒక ఆదరణ కేంద్రంగా తర్వాత అదే విధంగా ఒక మన ప్రాచీనులు ఇచ్చిన ఆయుర్వేద వైద్యాన్ని తన శక్తి మేరకు ఇక్కడ అందించి దాదాపు అంటే ఉచితంగానే మాక్సిమం విధులేని పరిస్థితుల్లో ఏదైనా అవకాశాన్ని బట్టి తప్ప ఆ ఆశయంతో వాళ్ళ సారు ఇష్టం లేకపోయినా అమెరికాలో ఉన్న బిడ్డల ఆశీస్సులతో వాళ్ళ సహకారంతో సువర్ణ ఒంటరిగా ఈ అడవిలో ఈరోజు ఈ క్షేత్రం నిలపడం జరిగింది. ఆమె మహిమందో కానీ అడుగుపెట్టి మహిళ నుంచి చుట్టూరు రాళ్ళకన్నీ రంగులు పడిపోయి రేట్లు పెరిగిపోయినాయి. అంతకుముందు హలో కొనేవాడు లేడు, నన్ను కూడా తీసుకుని బలవంతం చేస్తే భవిష్యత్తులో మంచి అందరికి ఆదరణ కేంద్రంగా ఒక ఆధ్యాత్మిక సమావేశాలకు గానీ వాటికి గానీ ఆమె చేయాలని ఆలోచన. ఆ సందర్భంగా ఈరోజు ఇది అక్కడ తొలి సమావేశం, మళ్ళీ వస్తాం. ఈ సమావేశానికి వెలగమూడు రోడ్డు ఆధ్యాత్మికవేత్త ఒక మంచి వ్యక్తి ఇప్పుడే ఇస్తున్నా అందుకూరుపేట శ్రీ 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 లలితా పీఠం భరద్వాజ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ రామాయణం మహేష్ స్వామి గారు రావడం నిజంగా మన అదృష్టం. వారి తొలి అడుగుతో ఈరోజు చిన్న కార్యక్రమం ప్రారంభమవుతుంది. మహేష్ స్వామి గారిని వేదిక మీదకి రావాల్సింది కోసం స్వామిగారికి ఈ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అధినేత శ్రీమతి సువర్ణ కుమార్ గారిని బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ జగన్ గారు పూలమాలతో సత్కరించారు. దాంట్లో భాగంగా గురువు గారికి ఫస్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం కూడా మా అదృష్టము, మా ట్రస్ట్ అదృష్టము. ఈ వైద్యంలో ఒక ఆయిల్ని ఒక లిక్విడ్ని అప్లై చేస్తే పొగ వస్తుంది, పెయిన్ హీల్ అవుతుంది. ఇది మన పుంగనూరు నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ జగన్నాథ్ ప్రొఫెసర్ వారు దీన్ని ఇవాళ మా ముందే తయారు చేశారు. మా ముందే తయారు చేసి దాన్ని మా మీద అప్లై చేస్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. నేను కూడా బాగా సఫర్ అవుతున్నాను అక్యూట్ పెయిన్ కాబట్టి దాన్ని ఇప్పుడు చూపించిన విధంగా ఇది సిద్ధలో ఎలా ఆయుర్వేదంలో ఇది ఎలాంటి ప్రభావాన్ని కలగజేస్తుంది అన్నది ఇటీవల ఏదో ఏదో ఇతర దేశాల నుంచి ఇది తర్జుమా చేసుకున్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. కాదు, సనాతనమైన భారతీయ సాంప్రదాయంలో ఆయుర్వేదంలో ఇది ఒక భాగంగా నిర్ణయించబడింది. మూలికా వైద్యంలో దాన్ని ప్రొఫెసర్ జగన్నాథ్ గారు పొంగనూరు నుంచి వారు అప్లై చేయడం మాకు చాలా సంతోషంగా. ఇక్కడ చూసేది కదా, మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. దీనివల్ల ఏమైతుందంటే బోన్లో ఉండే బోన్ మేరలో ఉండే హీట్ వెళ్ళిపోయి వేడి వెళ్ళిపోయేసి ఫాస్ఫరస్ ఇంజ్యూజ్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు అనుకున్నటువంటి కాల్షియం ఇండ్యూజ్ విత్ఇన్ 3 డేస్లోనే రికవర్ అవుతుంది. ఇది ఎక్కడ వచ్చిందంటే మహాభారతంలో యుద్ధం చేసిన తర్వాత చెయ్యి కాలు తెగిపోయిన తర్వాత దీంతో జాయిన్ చేస్తారు. ఇంకా దీనికి ముందు ఉంటుంది ప్రాసెస్, నెక్స్ట్ ఫర్దర్ చూపిస్తున్నాను. మీరు చూసుకోవచ్చు 3 డేస్ వరల్డ్ అంతా ఒకటి జున్ను పాలు కావాల్సి ఉంటుంది ఒక ఆకుతో. 3 డేస్లో మీరు ఏమి స్కానింగ్ ఏవేవి ఏం చెక్ చేసుకున్నా పర్వాలేదు, బోన్ అప్పటికప్పుడే సెట్ అయ్యేది 1 అవర్లో. శల్య సంజీవని, ఎస్ దాంతో ఇది స్టార్టింగ్ పార్ట్. పేరు బాగుంది, కొత్త పేరు ఒకటి.